हाय फ्रेंड्स, नमस्ते। वेलकम टू भावना ब्यूटी वर्ल्ड एंड गार्डनिंग अंडी। इकड़ चूस्तुन्ना कूरा पेरेंटो तेलसा अंडी। इदी एक्कड़ चूस्तुन्ना पिच्ची चेट्टु लागा वस्तू उंटदी, काकपोते दीन पेरु पुनर्नव आकु अंटारु, गलिजेरु अनि कूडा अंटारंडी। इदी याक्चुअली पप्पु चेसुकोनि तिंटे चाला हेल्दी फुड अंडी। ఇది ఎక్కడంటే అక్కడ కూడా, ఒక కొమ్మ నాటినా కూడా ఎక్కడంటే అక్కడ ఆటోమేటిక్గా ఇది మట్టిలో దానికదే వచ్చేస్తూ ఉంటుంది. చాలా హెల్దీ అండ్ చాలా పప్పు చేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇది యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇలాంటివి మనకి ఎక్కడ చూసినా కూడా తెల్లది ఒకటి వస్తుంది, గ్రీన్ గలిజేరు ఒకటి వస్తుంది, రెడ్ది వస్తుందండి. ఇది చూడండి, ఈ ఆకు చుట్టూరు రెడ్ కలర్ వస్తుంది. ఇది వచ్చి కొమ్మ కూడా ఎర్రగా ఉంటుంది. ఎర్రదైతే అదే పచ్చది అనుకోండి, పచ్చగా ఉంటుంది, ఆకు కూడా పచ్చగా ఉంటుంది. దీన్ని పప్పు చేసుకొని తిన్నామంటే చాలా హెల్త్కి చాలా హెల్తీ ఫుడ్ అంటండి. సో మీరు కూడా ఎక్కడన్నా ఈ మొక్క దొరికిందంటే, యాక్చువల్లీ ఇది రోడ్డు సైడ్ ఉంటుంది, పిచ్చి చెట్టులాగా అన్నిట్లోనూ వస్తూ ఉంటుంది. నాకే చూడండి, విత్తనాలు లేకపోయినా కూడా వీటిల్లోకంతా, గోంగూరలోకంతా కూడా వచ్చేసింది. ఎక్కడ చూసినా ఉంటుంది, పెరిగిపోతుంది. ఇది ఒక మొలక పెట్టుకున్నామంటే కూడా, ఈ కాడ వరకు కట్ చేసుకున్నా కూడా బాగా వస్తూనే ఉంటుందండి. దీన్ని ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను. పప్పుకి చాలా మంచిది, హెల్త్కి ఈ పప్పు చేసుకొని తింటే ఇంకా మంచిదండి. దీనికి సాయిల్ మిక్సింగ్ మామూలే అండి. మట్టి, కోకో పీట్ లేకపోయినా పర్వాలేదు, మట్టి ఇసుక రెండు వేసినా కూడా చాలండి. కొంచెం ఆవు పేడ ఉంటే మిక్స్ చేసినామంటే చాలా బాగా వస్తుందండి ఈ కూరకు. ఇది యాక్చువల్లీ హ్యూమన్ బాడీకి అమృతం లాగా అంటండి. అంత పవర్ఫుల్, అంత హెల్దీ ఫుడ్ అన్నమాట. దీన్ని చూడండి, ఇక్కడ వరకు కాడల వరకు తుంచేసుకునేస్తే మళ్ళీ మనకి ఇవి పెరుగుతూ వస్తాయండి. ఒక రెండు మూడు సార్లు మనకి హెల్ప్ అవుతుంది. రెండు మూడు సార్లు ఏంటి, పెరుగుతూనే ఉంటుంది. ఇది ఓన్లీ వాటరింగ్ ఒకటి వేస్తే చాలండి, పురుగులు రాకుండా చూసుకుంటూ ఉండి వాటరింగ్ వేసుకుంటూ ఉంటే చాలు. చూసారండి, పిచ్చి చెట్టు లాగా ఎట్లంటే అక్కడ పెరుగుతుంది అని చెప్పాను కదా. చూడండి, ఎడీనియం పెట్టింటే బాబు ఎత్తుకో ఉండాడు. ఎడీనియం పెట్టింటే ఎడీనియంలో కూడా వచ్చేసిందండి. దీనికి మనము పప్పు చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. దీంట్లో మెయిన్ చెప్పేది మర్చిపోయానండి, ఈ ఆకుని మనము తెల్ల గలిజేరు, ఇంకా ఏంటంటే ఉపనర్నవ ఆకు అని చెప్పుకున్నాం కదండి. దీని పేరు మన పక్క అయితే అటిక మామిడి ఆకు అంటారంటండి. ఈ అటిక మామిడి ఆకుని వాటర్లో కడిగేసుకొని ఇట్లా ముక్కలు చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఆయుర్వేదిక్ గుణాలు చాలా ఉంటాయండి. ఇది ఎందుకు చూపించాల్సి వస్తా ఉందంటే, మెయిన్ దీంట్లో చింతపండు వేయకూడదండి. చింతపండు వేసినారంటే ఆయుర్వేదిక్ గుణాలు వెళ్ళిపోతాయి. సో ఇది ఆర్గానిక్గా పండించింది, ఇది ఆయుర్వేదిక్గా ఇది మన హెల్త్కి చాలా పనికొస్తుంది హెల్త్ పరంగా. సో వీటికి మామూలుగా పప్పు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. బట్ దీనికి మ్యాంగో వేసుకోవచ్చు, టమాటో వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉండేటువన్నీ వేస్తున్నానండి. చింతపండు బదులు మనము నిమ్మకాయ అన్న వేసుకోవచ్చు, టమాటా అన్న వేసుకోవచ్చు, మామిడికాయ అన్న వేసుకోవచ్చు. సో దానివల్ల నేను మీకు చూపించాల్సి వస్తా ఉంది. సో మీరు కూడా ఇలాగే అన్నీ కూడా బాగా హెల్త్ పరంగా ఆర్గానిక్గా పండించుకొని బాగుండాలని కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.